పవన్ కళ్యాణ్ గారికి చాలా కోపం వచ్చింది, చాలా బాధ వచ్చింది. ఎందుకంటే ఆయన్ని, వాళ్ళ భార్యల్ని పెళ్ళాలు 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 అని సీఎం గారు అంటున్నారంట. పెళ్ళాం అంటానికి, పెళ్ళాన్ని పెళ్ళాం అంటానికి వీల్లేదు. ఏం మాట్లాడాలి? రెస్పెక్ట్గా మాట్లాడాలి. ఇలాగే మరి పెళ్ళామంటే జగన్ గారి భార్య భారతి గారిని పెళ్ళాం అంటాం అనొచ్చా? పవన్ కళ్యాణ్ ఎందుకు అనకూడదు? అనొచ్చు. పోసాని పెళ్ళాం అనొచ్చు, చిరంజీవి పెళ్ళాం అనొచ్చు, చంద్రబాబు నాయుడు పెళ్ళాం అనొచ్చు, లోకేష్ బాబు పెళ్ళాం అనొచ్చు, చిరంజీవి పెళ్ళాం అనొచ్చు. ఎప్పుడనొచ్చు? మనకి ఒళ్ళు కొవ్వెక్కితే. అర్థమైందిగా? ఒళ్ళు కొవ్వెక్కితే ఇట్లా అంటాం. నువ్వు పెళ్ళాం అన్నందుకే ఇంత ఉక్రోషపడిపోయావు, ఇంత కోపడిపోయావు. మరి మీ అమ్మగారిని అమనాబోతులు తిట్టాడే నీ పక్కనే ఉన్నాడు నారా లోకేష్. ఏమన్నావు? ఏం చేశావు? అట్లీస్ట్ చొక్కా పట్టుకున్నావా నారా లోకేష్ని? ఏయ్, మా అమ్మని తిడతావురా? ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి మా అమ్మని అమనాబోతులు తిట్టించాడని చెప్పి ఊరంతా ఆంధ్రప్రదేశ్ మొత్తం చెప్పాడు ఈ పవన్ కళ్యాణ్. మరి అంత నారా లోకేష్ని మరి ఎందుకు ఏం మాట్లాడలేదు? మిమ్మని అన్నాడుగా చాలా. మరి లోకేష్ అమ్మగారిని నువ్వేమని అంటావా? దమ్ముందా నీకు? వాళ్ళ అమ్మగారి మొఖం చూసే దమ్ముందా నీకు? ఇది పోస్తావు, ఆ పేరు ఎత్తారన్నా? ఏ దీని అంత అంత చీప్ అయిపోయాడా ముఖ్యమంత్రి గారు? పెళ్ళాం అనేది ఆంధ్రదేశంలో 75% పైగా భార్యాభర్తలు, మా ఇంట్లో అయినా మీ ఇంట్లో అయినా ఎవరింట్లో అయినా ఎవరుంటే, ఈ పలానా పలానా సుబ్బారావు గారు పెళ్ళాం, పలానా రంగారావు గారు పెళ్ళాం అని. అది నిన్ను అవమానిస్తానికి సీఎం గారికి అంత నీలాగా దిగజారి లేడు. ఆయన పెళ్ళాం 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 అంటే నీకు చంద్రబాబు గారి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి నలుగురు పెళ్ళాలు లేదు, నాకు మూడే పెళ్ళాలు ఉన్నాయి అన్నావు. నీకు మూడు పెళ్ళాలు ఉన్నాయా? నాలుగో పెళ్ళం లేదా? నీకు నాలుగో పెళ్ళం ఉంది, 5 వెయిటింగ్ లిస్టు తెలీదా నీకు? నీగా వర్గాలు చెప్తుంటారు కదా, నాకు నీగా వర్గాలు సినిమా ఇండస్ట్రీలో చెప్పారు. పంజాబ్ అమ్మాయి నీకు తెలుసు కదా, చాలా ట్రెడిషనల్, మంచి కుటుంబం, పాప సినిమా ప్రేమతో వచ్చింది, ఆమె బాగుంటుంది, నువ్వు కన్నేశావు, లవ్ అన్నావు, క్లోజ్ అయ్యావు, వాడుకున్నావు, వదిలేశావు, స్టమక్ చేశావు, వదిలేశావు. ఏమంటారు దీన్ని? నువ్వే చెప్పు, దీన్ని ఏమంటారు? పెళ్ళాం అంటారా లేదా గొళ్ళేమంటారా? నువ్వు చెప్పాలి కదా, నువ్వు చెప్పు. సరే, పెళ్ళాలి గెళ్ళాలి జరుగుతున్నాయి, అది మా పర్సనల్ మ్యాటరు, పర్సనల్గా మా మ్యాటర్ మాట్లాడితే ఊరుకోమన్నారు, తప్పే, పర్సనల్గా మాట్లాడకూడదు. మా నువ్వెందుకు ఏడుపు లేచావు? ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్సు, ఆడపడుచులు వేలాది మంది ఉన్నారు, అందులో అన్ని కులాలు అన్ని మతాలు ఉన్నారు, క్షత్రియులు ఉన్నారు, కాపులు ఉన్నారు, కమ్మ ఆడపడుచులు ఉన్నారు, రెడ్డీస్ ఉన్నారు, మాలా మాదిగ అబోవ్ ఆల్ మైనారిటీస్ బీసీలు అందరూ. ఈ మహా తల్లులు పింఛనిస్తూ అమ్మలకి అవ్వలకి సేవ చేస్తూ దేవతల్లా పనిచేస్తున్నారే, వాళ్ళను వ్యభిచారం చేస్తున్నారు, ట్రాఫికింగ్ ఉంది అని ఎందుకు వెధవ పలుకులు పలికావు? అది పర్సనల్ కదా, అది పర్సనల్ కదా. నిన్ను ఓని పెళ్ళామంటేనే ఈ లెవెల్లో సీఎం లెవెల్లోకి వెళ్ళావు డ్రామా ఆడి. మరి ఎంతమంది ఆడపడుచుంది ఆంధ్రప్రదేశ్లో, ఎంత చీపుగా మాట్లాడావు, ఎంత చీపు! అది చీపా? పలానా పోసారి పెళ్ళామంటే చీపా? నీ మైండ్లో ఉంది, నీ మైండ్లో ఏంటంటే ఆడ ప్యాకేజీ పుచ్చుకున్నావు, ఎంత వీలైతే ఈ నెలలో అంత బాగా తిట్టేశాయి అని చంద్రబాబు గారి
ఒక